ఏఆర్ మురుగదాస్ గారు ఎన్నో మంచి సినిమా కాదు పాటలు తీశారు. స్టాలిన్ తర్వాత అంటే ఆల్మోస్ట్ 11 సంవత్సరాల తర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమా. హీరో మహేష్ బాబు, బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 120 క్రోర్స్. హారిస్ జయరాజ్ మ్యూజిక్, హెవీ గ్రాఫిక్స్ ఉంటాయంట, ఎస్జే సూర్య విలన్ అంట. వీటన్నిటితో పాటు రోబో స్పైడర్ టీజర్ అండ్ దట్ రిజల్టెడ్ ఇన్ దిస్ అండ్ దిస్. వీడియో స్టార్ట్ చేసే ముందు డిస్క్లైమర్, నేను ఇక్కడ అంటే ఈ వీడియోలో మాట్లాడేది డైరెక్టర్ అండ్ ఫిల్మ్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే, మహేష్ బాబు గారి గురించి కాదు. ఈ సినిమాలో బెల్లమన్న ఉన్నా కూడా నేను ఇలానే మాట్లాడేవాడిని. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఈ సినిమాలో హీరో మహేష్ బాబు కాదు ఇంకెవరో అనే మైండ్ సెట్ తో మాత్రమే చూడండి, లేకపోతే చూడకండి, హర్ట్ అయ్యే ఛాన్స్. మురుగదాస్ గారు చాలా కష్టపడి ఒక 6 నెలల్లో అద్భుతమైన స్క్రిప్ట్ రాసి హీరోని కాంటాక్ట్ అయితే, హీరో ఓకే వింటాను వచ్చేయండి ఇంటికి అని చెప్తే, మురుగదాస్ గారు అక్కడికి వెళ్లే ముందు రోజు స్క్రిప్ట్ పేపర్స్ మీద పొరపాటున కాఫీ పడిపోతే ఈయన శిష్యుడికి మార్నింగ్ లోపల ఒక కథ రెడీ చేయని చెప్పి దాన్ని తీసుకెళ్లి హీరోకి చెప్పి తీసినట్టుంటుంది ఈ స్పైడర్ అనే సినిమా. ఒక్క పాజిటివ్ డైరెక్టర్ సైడ్ నుంచి ఉండదు ఎస్జే సూర్య తప్ప. అక్కడక్కడ బీజియం బాగుంటుంది అంతే, ఆయన భైరవుడు వచ్చే కొన్ని సీన్స్ బాగుంటాయి. మెయిన్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేదే ఉండదు. శాలరీ తక్కువ ఉన్నా పర్లేదు నచ్చిన జాబ్ అంటాడు, ఇద్దరు చచ్చిపోతే వదిలేస్తాడు, ఎవరు చంపారు ఎందుకు చంపారు అని మరొక్కరు చెప్పేదాకా ఆలోచించడు. ఇష్టమైన పని. నెక్స్ట్ భైరవుడి బ్యాక్ స్టోరీ తెలుసుకునే సీన్. ఈ సీన్ అయిపోయేంత వరకు అసలేమనిపించదు, కానీ ఒక్కసారి నైట్ ట్రైన్ జర్నీ సీన్ చూస్తే ఎక్కడో ఏదో కొట్టేస్తుంది. అర్థం కాలేదు కదా, ఇప్పుడు చూడండి. పొద్దున్న ఫ్లైట్కి ఢిల్లీకి వచ్చాను, మధ్యాహ్నం ఇవాళతో క్లోజ్ అయ్యాను, సాయంత్రానికి మీరు మారు అర్థం చేసుకున్నారు అనుకున్న దానికన్నా ఫాస్ట్గా అయిపోయింది బయలుదేరిన అయితే. అండ్ ఏపోడు భైరవుణ్ణి పట్టుకునే సీన్ ఇక్కడే. అంటే ఇక్కడే సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళందరూ చల్లపడిపోయారు. భైరవుడు ఆల్మోస్ట్ చంపేస్తాడు శివని, ఆడియన్స్ అందరూ పిచ్చ పిచ్చగా వెయిట్ చేస్తుంటారు సినిమా ఎప్పుడు టర్న్ అవుతుందా అని. ఇప్పుడు వేస్తాడు భయ్య సీను, కళాఖండం. సపోజ్ అంటే పర్ సపోజ్ ఈ సినిమా మురుగదాస్ గారే రాసి ఉంటే ఇలానే రాసుంటారు పక్క, డామ్ ష్యూర్. ఆఫ్కోర్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించాలి, బట్ ఇలాంటి సీన్లోనా? సీరియస్లీ, హీరో పవర్ ఎక్కడ? పెద్ద హీరో, 120 క్రోర్స్ బడ్జెట్, అందులోను అంతమందిని చంపిన విలన్ని పట్టుకునే సీను, కానీ హీరో రాడు. సినిమా చూసిన 1 మంత్ దాకా ఈ విషయం అరగలేదు నాకు. ఒక్క చోట కూర్చున్న విలన్ సిటీలో తిరుగుతున్న హీరోని డామినేట్ చేసేస్తాడు. ఇప్పుడు రాక్ సీన్, ఇది గ్రాఫిక్సా? దీనికి 120 కోట్ల, దీనికి ఇంత హైపా? నేను ఈ సీన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడను. ఐఎమ్ బ్రోకన్ ఇన్సైడ్. కన్ఫ్యూజన్ ఈజ్ ద వెల్కమ్ మ్యాట్ అట్ ద డోర్ ఆఫ్ క్రియేటివిటీ అనేలా, వన్ నేనొక్కడనే సినిమాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడేమో మురుగన్న ఈ సినిమాలకు కూడా, కొన్నాళ్ళ తర్వాత బాగా నచ్చుతుందేమో ఈ సినిమా కూడా అనుకోకండి. సినిమా ఉన్నదే అలా, డైరెక్టర్ కన్ఫ్యూజ్ చేయాలని సినిమా తీయలేదు. కన్ఫ్యూజన్ అంటే ఇలా ఉంటుంది. కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే దీపక్ జలతా హై, కేసి హై అనుహోనీ మళ్ళీ ఉదయించి, దండకార జయ జయ అయ్యా, మాతో దేనా కుండ హమారా. సినిమా ఉన్నదే ఇలా, యు ఆర్ వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఇకపోతే ఎంక్వైరీకి తీసుకెళ్లే సీను, సరే వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు హీరోని, ఆ లోపల విలన్ నెక్స్ట్ ప్లాన్ అప్లై చేసేస్తాడు. అరెస్ట్ అయిన ప్లేస్ నుంచి హీరో తప్పించుకుని వెళ్ళి జనాల్ని కాపాడేస్తాడేమో, కొంచెం యాక్షన్ ఉంటుంది అని అనుకుంటే సింపుల్గా వ్యాన్లో కూర్చోపెట్టి 30 సెకండ్లో కానిచ్చేశారు. హీరోకి టాస్కే ఉండదు అసలు, కాల్స్ చేయడము టైప్ చేయడం తప్ప. ఫీల్డ్లోకి అస్సలు రాడు, ఎప్పుడో బిల్డింగ్ పడిపోయే ముందు వస్తాడు, కానీ అప్పటి వరకు అది చాలా లేట్ అయిపోయి ఉంటుంది, ఇంట్రెస్ట్ 1% కూడా ఉండదు. ఒక్క సీన్లో మోటివేషన్ తప్ప ఫాదర్ క్యారెక్టర్ యూజ్ లేదు. హీరోకి సిగ్ ఎక్కువ అని చెప్పడానికి కోసం మదర్ క్యారెక్టరు, అసలు తమ్ముడు ఎందుకున్నాడో కూడా తెలీదు. అసిస్టెంట్లా ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వీళ్ళ మధ్య ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఏం ఉండదు అసలు, బాస్ అండ్ వర్కర్ రిలేషనే కనిపిస్తుంటుంది. సరే, హీరో చేతుల్లో అందరి ప్రాణాలు కాపాడే రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ విలన్ కనిపించగానే వాళ్ళని అందరినీ చావడానికి వదిలేసి వెళ్ళి చంపేయాలి. అంతమంది చనిపోయారు, అరే బాధ, అట్లీస్ట్ కొంచెం రియాక్షన్ కూడా ఉండదు హీరో ఫేస్లో. అండ్ ఇక్కడ క్లైమాక్స్ స్పీచ్, సినిమా మీద ఇంట్రెస్ట్ మొగ్గ గూడిసిపోయినా పర్లేదు, మీరు ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చాలి అంతే కదా మురుగ్గారు.
పోలీసులు ఒక ఇంటెలిజెంట్ బ్యూరో ఆఫీసర్ వెనకాల డీజీపీ కమిషనర్ అందరూ స్టాచ్యూస్ లా నిలబడాలి, ఫ్రేమ్స్ లో కనపడాలి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సినిమా మొత్తం మెయిన్ లీడ్ మీదే కాన్సన్ట్రేట్ చేసి పెట్టారు. హీరో ఎప్పుడు క్యూట్గా కనపడాలి, హీరో ఈజ్ అ వెరీ స్మార్ట్ గాయ్, హీరో ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్, మొత్తం పర్టికులర్గా ఆడియన్స్కి అర్థం అవ్వాలి అని చూపించిన సీన్లే. న్యాచురాలిటీ అనేదే ఉండదు ఇక్కడ. ఇదే యాక్టింగ్ని ఆల్రెడీ మేము శ్రీమంతుడులో చూసేసాం సారు. మహేష్ బాబు గారు ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్, కరెక్ట్గా యూజ్ చేసి ఉంటే ఇప్పటి వరకు మాట్లాడుకునేవాళ్ళు ఈ సినిమా గురించి పాజిటివ్గా. యాక్ట్రెస్ అసలు ఎందుకుందో కూడా తెలీదు, 1% కూడా యూజ్ లేదు ఈమె నుంచి స్టోరీకి. మీ గుండెల మీద, కిడ్నీల మీద ఎక్కడ పడితే అక్కడ చేసి చెప్పండి. మెయిన్ లీడ్ యాక్ట్రెస్ వల్ల స్టోరీకి ఏమైనా ఉపయోగం ఉందా? టైం వేస్ట్ తప్ప. విలన్ బ్యాక్ బోన్ ఫర్ దిస్ మూవీ. అక్కడక్కడ అరే ఏంట్రాయుడు అని అనిపిస్తుంది, అంటే కూల్గా మాచోలా కనిపించాలి ఎప్పుడు, అండ్ అది కొంచెం ఫోర్స్ఫుల్గా అనిపించింది నాకు. ఏ ముహూర్తంలో నోలన్ మావ బ్యాట్మెన్ ట్రయాలజీ తీశాడో కానీ జోకర్ క్యారెక్టర్ ఆడుతూ 1000 సినిమాలు వచ్చాయి. బైరోడు మీద వచ్చే ఇంట్రెస్ట్ ఈ క్లైమాక్స్లో పోతుంది. ఒకటోది హాస్పిటల్ బ్లాస్ట్ చేసి ఎక్కడికైనా దూరం వెళ్ళిపోయి అక్కడ నేరాలు గుర్రాలు చేసుకొని బతుక్కొని ఇక్కడ హీరో తన జీవితం మొత్తం విలన్ని చంపలేదు అనే రిగ్రెట్తో సినిమా ఎండ్ అయి ఉంటే కొంచెం బెటర్గా ఉండేది. రెండోసారి ప్రజలు సినిమాకి రాకపోయినా పర్లేదు, హీరో విలన్ని చంపేయాలంతే కదండి మురుగ్గారు. రెండవది ఇక్కడ జోకర్ రన్, భైరవుడి ఫేస్ బ్లడ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ద గ్రేట్ ఫిలాసఫర్ అయిన అరిస్టాటల్ గారు నైట్ మందేస్తూ భార్యతో ఇలా అన్నారు, బీ అ ఫ్రీ థింకర్ అండ్ డోంట్ అక్సెప్ట్ ఎవ్రీథింగ్ యు హియర్ యాస్ ట్రూత్, బీ క్రిటికల్ అండ్ ఎవాక్యుయేట్ వాట్ యు బిలీవ్ ఇన్. ఆఫ్ కోర్స్ అరిస్టాటల్ భార్యకి ఏమీ అర్థం కాలేదు, ఎందుకంటే ఆమెకి చెవులు వినపడవు. అంటే ఎవడో పిచ్చి పూగాడు ఏఆర్ గారిని, అనే నువ్వు సినిమాలు చాలా బాగా తీస్తావు, ఇప్పుడు అందరూ గ్రాఫిక్స్ ఇస్తున్నారు, నువ్వు కూడా చేయండి అని అనుంటాడు. కానీ మీరు విన్నదంతా నిజం అనుకుని సినిమాలు తీసేస్తే ఎలా సార్? అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఇంతే అంటాను, మురుగదాస్ గారు మీ సినిమాలంటే మాకు చాలా ఇష్టం. ఒక్కొక్కటి ఒక్క మెసేజ్ కాదు, కాల్ కాదు, వీడియో కల్లా ఉంటాయి. కానీ పెద్ద హీరో ఫ్యాన్స్ హౌట్ అవుతారో, డబ్బులు ఎక్కువ రావో అని మీ స్టైల్ కాకుండా వేరే స్టైల్లో సినిమాలు తీస్తే సినిమాలు ఇలానే ఏడుస్తాయి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టైల్, దిస్ ఈజ్ నాట్ యూ. మీరు మీ ఫ్యూచర్లో మీ పాత సినిమాలాగా, అంటే 2014 నుంచి వెనకాల వెళ్ళి అక్కడ ఎలా తీసేవారో ఆ స్టైల్లో సినిమాలు తీయండి సార్. బ్రేక్ ఇస్తాం. ఇదే సినిమా మీద మైక్రో మూవీ మిస్టేక్స్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను, చూసి కడుపు చల్లార్చుకోండి. ఈ వీడియో మొత్తం నా ఒపీనియన్ మాత్రమే, నా ఒపీనియన్ని సీరియస్గా తీసుకునే అవసరం మీకుండదు. దేన్ని సీరియస్గా తీసుకోవాలో, దేన్ని సీరియస్గా తీసుకోకూడదో మన యూత్కి, అవును నేను యూతే నాతో కలిపి చెప్తున్నా, తెలిస్తే సగం నెట్వర్క్సే ఫినిష్ అయిపోతాయి. వీడియో నచ్చితే డిస్లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి. నేను ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ కాకుండా కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్టే. నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు ఈ వీడియోని ఎక్కడ పడితే అక్కడ షేర్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.